ఈరోజు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు వేదికగా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ ఉద్యోగుల కోసం అహర్నిశల ఈ వర్గాలకు అండగా ఉంటూ మరి ఈ వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క జ్యోతిబాయి పూలే అంబేద్కర్ యొక్క ఆశయాలే మాకు ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ దాదాపుగా 1.5 సంవత్సరం పరిపాలన కాలంలో మరి ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టాడో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% పదవులు ఇస్తానని అదేవిధంగా ఉన్నటువంటి పదవుల్లో రిజర్వేషన్ వర్గాలతోనే నా యొక్క క్యాబినెట్ ఉంటుందని ఏదైతే చెప్పాడో అదేవిధంగా ఒక బీసీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి అదే ఎస్సీకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అదేవిధంగా మైనార్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మాకు ఈ మంత్రి వర్గంలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖమైనటువంటి స్థానం కల్పించినటువంటి శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అభినందిస్తూ ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరి అదేవిధంగా మా యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ తగలకుండా మా వర్గాలను అభివృద్ధి చేయాలనేటువంటి అంకుట దీక్షతో మరి ఎస్సీలు చాలా కాలంగా దాదాపు 25 సంవత్సరాలు రిజర్వేషన్ వర్గీకరణ కావాలి, మా కులానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఒక కులమే తీసుకుంటుంది, మా అందరికీ సమానమైనటువంటి వాటా రావడం లేదనేటువంటి ఏదైతే ఉద్యమం ఉందో దాన్ని పరోక్షంగా మరి కేంద్ర మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయ సంబంధించినటువంటి సమస్య ఉంటే వాటిని అధిగమించి ఈరోజు ఎస్సీలకు వర్గీకరణ ప్రత్యేక పరోక్షంగా వర్గీకరణ అమలు చేస్తూ మాదిగలకు మాదే కార్పొరేషను మాలలకు మాల కార్పొరేషను రెల్లీలకు రెల్లి కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క వర్గాల యొక్క అభివృద్ధిని చేయాలనేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు మేము ఆ ఆశయాలకు అనుగుణంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా రిజర్వేషన్ వర్గాలు మేము ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా బీసీలలో ఈరోజు 56 కులాలకు మరి కార్పొరేషన్లు పెట్టి ఆ కులాలు అభివృద్ధి చెందాలి, మళ్ళీ ఉమ్మడి బీసీ వెల్ఫేర్లో చాలా కులాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బీసీలను ఏ విధంగా అభివృద్ధి చెందాలి, బీసీలు మరి నేను ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళ ఓట్ల వల్లనే నేను ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగాను, బీసీల యొక్క అభివృద్ధి సర్వతోముఖ అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి కులానికి ఒక చైర్మన్ అదేవిధంగా ఒక డైరెక్టర్ పదవులు ఇచ్చి మా వర్గాలను మా కులాల యొక్క అభివృద్ధిలో వీరు పాల్పంచుకోవడం అనేది చరిత్రలో ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో రిజర్వేషన్ వర్గాలకు ఈ విధమైనటువంటి మేలు గతంలో ఎప్పుడు జరగలేదని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చేసినటువంటి మంచి పనులను మేము అభినందిస్తూ మాకున్నటువంటి సమస్యలు మరి అనేకసార్లు మేము ప్రభుత్వ దృష్టి తీసుకుపోయాం, మరి ఈరోజు సీఎం గారు రిజర్వేషన్ వర్గాల పట్టు అంకుటిత భావంతో అదేవిధంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. వచ్చేటువంటి మరి ఈ 3.5 సంవత్సర కాలంలో మరి ఈ కార్పొరేషన్లకు ఏదైతే ఈ కులాల వారికి మన కార్పొరేషన్లు ఇచ్చి మా అభివృద్ధికి తోడ్పాటు చేయాలనేటువంటి ఏ ఆలోచన ఉందో వాటికి మరి నిధులు కేటాయించి వారి యొక్క అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ మరి ఈరోజు మా పేద పిల్లలు చదివేటువంటి పాఠశాలలు పేద పిల్లలు మరి చదవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించాలనేటువంటి సదుద్దేశంతో అమ్మఒడి పేద పిల్లలు పై చదువు చదవాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండి మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు మెట్రోపాలిటన్ సిటీలలో మంచి ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఉండాలి, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఉండాలి. ఈరోజు మరి ఈ టెక్నాలజీ యుగంలో ఈ
ఈ స్పాస్ట్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఇంగ్లీష్ లేకపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు. అది గమనించినటువంటి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే పేదలు చదువుతున్నారో, ఎక్కడైతే పేదలు చదువుతున్నారో, మరి ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా అభినందించే విషయము. ఈ వీటన్నింటినీ కూడా మా సర్వతోముఖాభివృద్ధి రిజర్వేషన్ వర్గాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర పరిపాలనను రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంపూర్ణంగా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంత ఇదే ఉద్దేశంతో వీళ్ళని ఈ విధంగా రిజర్వేషన్ వర్గాలను అభివృద్ధి చెందాలనేటువంటి ఏ ఉద్దేశం ఉందో అదే ఉద్దేశం కింద నుంచి మరి రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి జగన్మోహన్ రెడ్డి విధానాలే అమలైతే ఇంకా మాకు మెరుగైనటువంటి పరిపాలన అందుతుందనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం మేము వ్యక్తం చేస్తున్నాము. వాటి ఆ విధంగా ఆ వైపు ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు జగన్ శ్రీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతే మా యొక్క అభివృద్ధిలో మీరు పాల్పంచుకున్నట్టు ద్వారా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జై. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు థ్యాంక్ యూ. అలా రాష్ట్రమంతటా బీసీలు ఎస్సీ ఎస్టీలు పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈరోజు గతంలో ఏ ప్రభుత్వము చేయలేనటువంటి పనులు, సాహసోపేత నిర్ణయాలు అయితేనేమి, ఈరోజు బీసీలకు ఒక రెస్పెక్టబుల్గా దాదాపు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఈ యొక్క ఘనత దక్కుతుంది. మేము ఎప్పుడో చదివాము హిస్టరీ బుక్కుల్లో రిజర్వేషన్లు అమలు కావాలని మొట్టమొదటిసారిగా సాహు మహారాజు ఆ రోజు రిజర్వేషన్ కల్పించారు. అదే విధానంతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తున్నారంటే ఇది రాష్ట్రంలో బీసీ ప్రజలంతా కూడా ఒక ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన నిర్ణయాలు బీసీ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఒక పక్క అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడంటే ఇది రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఆ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దాన్ని అభినందిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని ఈ యొక్క అన్నగారు చెప్పిన ప్రాంతం చెప్పినట్టుగా ఆ నిధులు కూడా కేటాయిస్తే, ఆ కార్పొరేషన్ చైర్మన్లకు నిధులు కేటాయిస్తే ఆ యొక్క కులాలు ఏవైతే కులాలు ఉన్నాయో రాజ్యాధికారానికి నోచుకోని కులాలు అభివృద్ధి దిశగా పనిచేస్తూ భవిష్యత్తులో జగన్మోహన్ వెంట నడుస్తారని భావిస్తున్నాం. తరఫున నేను చెప్తున్నది ఏమంటే మా ఎన్నుపడిన వర్గాలు, నేను పిల్ల నాకు బుద్ధించుకుంటే అనుకుంటాడా ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు చెప్తారా? కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేము, ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ లేదు, ఎప్పుడు పోయి మహానుభావులు ఎప్పుడు వస్తారా అని ఆలోచన చేసుకుంటే ఇప్పటికి ఇన్ని ఏళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన అప్పుడు వీరభీమరావు గారు చెప్పిండ్రి కొన్ని దినాలకు చీమలు కూడా చదువు నేర్చుకుంటారా అని చరిత్రలో రాసినాడు. అదే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు రెండో వీరబ్రహ్మంగా ఆయన చెప్పినవన్నీ నిన్న కరోనా కూడా చెప్తే ఏమని చెప్పినాడు, కరోనాను ఏదైనా మాత్ర వేసుకుంటే పోతే ఇప్పుడు పోయేది కాదు జీవితాంతం ఉంటుందని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ఆయన ఈ ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ పేద అణగారిన వర్గాలను అడుగున ఉన్న వర్గాలకు న్యాయం చేసి మాకు డబ్బులు వద్దు ఏమొద్దు చదువు ఒకటి ఇంగ్లీష్ మీడియం దాన్ని నెరవేర్చేసాలి మా పిల్లలు కాదు, మా పిల్లలే పైకి పోతారు అది కూడా మాకు తెలుసు. ఆయన ఇంగ్లీష్ మీడియం ఒకటి ప్రమాణంగా నేర్పించేట్టుగా చేయమని నాకు ఆయన సంతోషం, ఆయన మీద నాకు ప్రేమ. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మా అందరి తరఫున మేము ఆయనకు ఒకటి వినిపించుకుండేది ఇంగ్లీష్ మీడియం చిన్నపిల్లలకు ఈజీగా వచ్చేదిగా చెయ్యి. రైట్, థ్యాంక్ యూ, నమస్తే.